Hello, my dear friends, welcome back to English with Shams. I'm Shams talking to you. How are you all? This video is exclusively for the students who are going to attend interview. The UPSC interview kavachu, lekapothe bank interview kavachu, insurance interview kavachu. Ye interview kaina kuda manam prepare avvalsina content, especially HR level content, okay la untundi. Chala mandi oka question degara confuse avutunnaru, mistake cheptunnaru entante, describe your hometown. Say something about your hometown అనేది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తున్నారు, అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. కొంతమంది ఏమడుతున్నారంటే సార్ మా హోమ్ టౌన్ గురించి చెప్పడానికి ఏం లేదు సార్ అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం పుట్టి పెరిగిన హోమ్ టౌన్లో మన హోమ్ టౌన్ గురించి చెప్పడానికి ఏం లేదు అని అనకండి. ఎందుకంటే మన హోమ్ టౌన్ గురించి మనం నిజంగా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చరిత్ర చదవడం మొదలు పెడితే ఖచ్చితంగా ఒక 5 to 10 బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. అంటే మన హోమ్ టౌన్లో ఒక ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఉండొచ్చు, ఒక ఫేమస్ యాక్టర్ ఉండొచ్చు, ఫేమస్ రచయిత ఉండొచ్చు, అండ్ ఫేమస్ ఇంజనీర్ పుట్టచ్చు, లేకపోతే ఒక ఫేమస్ సింగర్ ఉండొచ్చు, ఫేమస్ టీచర్ ఉండొచ్చు. వీళ్ళెవరూ కాకపోయినా కూడా మన హోమ్ టౌన్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. మన హోమ్ టౌన్లో బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పచ్చు. మన హోమ్ టౌన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పచ్చు. ఐ లివ్ వెరీ పీస్ఫుల్ ఇన్ మై హోమ్ టౌన్ అని చెప్పచ్చు. మై హోమ్ టౌన్ ఈజ్ మై బెస్ట్ యూనో టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. నా హోమ్ టౌన్లో నా చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అవి మెమరీస్ అని చెప్పచ్చు. నా హోమ్ టౌన్లో మా హోమ్ మేడ్ ఫుడ్ చాలా ఇష్టం అని చెప్పచ్చు. మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న యూనో హోటల్లో నాకు ఇడ్లీ చాలా ఇష్టం అని చెప్పచ్చు. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ సే సంథింగ్ అబౌట్ యూర్ హోమ్ టౌన్ అన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రిపేర్ సమ్ గుడ్ పాయింట్స్. అంతేగాని నా హోమ్ టౌన్ గురించి ఏదో ఒక 2-3 పాయింట్స్ చెప్పేసి అంతకంటే ఏం లేదు సార్, మాది ఒక చిన్న విలేజ్ అని చెప్పకండి. ఒకవేళ ఇంకా మీరు రీసెర్చ్ చేస్తే మీ హోమ్ టౌన్ ఎగ్జాక్ట్గా కాకుండా కాకపోయినా కొంచెం దగ్గరలో ఉన్న మరొక ఏరియాలో ఏదైనా ఒక ఫేమస్ ఇన్సిడెంట్ కానీ ఫ్రీడమ్ మూమెంట్ లాంటిది కానీ ఇంకేదైనా జరగచ్చు. ఏదైనా ఒక ఫేమస్ యూనివర్సిటీ ఉండొచ్చు. మీరు రీసెర్చ్ చేస్తే ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ ఎక్స్ప్లోర్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యువర్ హోమ్ టౌన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన అందరి హోమ్ టౌన్స్కి ఇప్పుడున్న పేరు కాకుండా ఫ్లాష్ బ్యాక్లో ఇంకేదో పేరు ఉంటుంది, ఆ పాయింట్ కూడా చెప్పచ్చు, అండ్ మెనీ మోర్. గైస్, ఇంటర్వ్యూ ఈజ్ అ బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ. వై ఆర్ యూ ట్రయింగ్ టు స్పాయిల్ ఇట్ ఎదర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్? ప్రతి క్వశ్చన్కి మనం చెప్పే ఆన్సర్లో వాడు మైనస్ పాయింట్స్ రాసే ఛాన్స్ వాడికి మనం ఇవ్వకూడదు. ప్రిపేర్ వెల్, ప్రాక్టీస్ వెల్, అండ్ డూ యూర్ బెస్ట్ జాబ్ ఇన్ ద ఇంటర్వ్యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అవుతోంది, లైవ్ క్లాసెస్తో పాటు మాక్ ఇంటర్వ్యూస్ కూడా అవుతున్నాయి. సో మీరు కావాలంటే ఆ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ రిమెంబర్, ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఎ జోక్. అగైన్, ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఎ హెర్క్యూలియన్ టాస్క్. మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఈజీగా ఉంటుంది, ప్రిపేర్ అవ్వకపోతే చాలా హారిబుల్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇంటర్వ్యూలో మనం ఎక్కడా తగ్గకూడదు, ఓకేనమ్మా? తగ్గేదే లేదు. ఆల్ ద బెస్ట్.